Hi friends, welcome to Manavil channel. ఈ వీడియో ద్వారా ఎస్పీ 125 లో 2022 వేరియంట్ అయితే వచ్చింది. నేను దీని గురించి ఒక వీడియో అయితే చేసి పెట్టాను. బట్ ఈ వీడియోలో వచ్చేసి ఈ 2022 వేరియంట్ లో ఈ ఎస్పీ 125 లో డిజిటల్ మీటర్ లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీంట్లో 12 సెట్టింగ్స్ అయితే 12 ఇండికేటర్స్ అయితే డిజిటల్ మీటర్ లో చూపిస్తాయి. సో ఆ 12 ఇండికేటర్స్ ని మనం ఎలా సెట్ చేసుకోవచ్చు, సో అవి మనకు ఎలా యూజ్ అవుతాయి అని చెప్పి స్పెషల్ గా ఎస్పీ 125 డిజిటల్ మీటర్ గురించి అయితే ఈ వీడియో అయితే నేను ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అవి ఎలా చేస్తారనేది ప్రెసెంట్ అయితే మనం వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇలా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కానీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ ఎస్పీ 125 ఇది చూస్తే మనకు ఎస్పీ 125 వెహికల్ అనమాట. సో ఇలా అయితే ఉంటుంది ఎస్పీ 125 2022 వెహికల్. సో దీనిలో నార్మల్గా మీటర్ విషయానికి వచ్చేసరికి డిజిటల్ మీటర్ కనిపిస్తుంది. సో మనం ఇలా కీ ఆన్ చేయగానే ఈ మీటర్ అయితే ఇలా ఆన్ అవుతుంది. సో ఇలా ఈ బ్యాటరీ కనెక్షన్ ఉంటే ఇది ఆటోమేటిక్ ఇలా మనం కీ ఆన్ చేయగానే ఆన్ అవుతుంది. సో ఇది ఆన్ అయిన తర్వాత మనకు కొన్ని ఇండికేటర్స్ కనిపిస్తాయి ఇక్కడ ఈ మీటర్లో వచ్చేసి. అయితే ఈ ఇండికేటర్ని మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు, దీంట్లో అసలు ఏమేమి ఇండికేటర్స్ ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం. సో దీంట్లో ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది ఇది ఫ్యూయల్ ఇండికేటర్ అనమాట. అంటే మనకు ఫ్యూయల్ ఎంత ఉందనేది ఇది చూపిస్తుంది. దీంట్లో ఉన్న ఫ్యూయల్ని బట్టి అది ఎంత ఉంటే అంత చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పీడోమీటర్. సో ఇక్కడ కిలోమీటర్స్ అని ఉంది కదా, సో ఇది స్పీడోమీటర్ అనమాట. సో ఇది కిలోమీటర్స్, ఇది స్పీడోమీటర్గా పనిచేస్తుంది. సో ఇక్కడ జీరో ఉంది కదా, దీన్ని బట్టి మనకు ఈ స్పీడ్ ఎంత వెళ్తుంది అనేది చూపిస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓడోమీటర్. సో ఓడోమీటర్ అంటే ఏంటంటే మనకు ఈ కిలోమీటర్స్ కాకుండా మనకు మీటర్ చూపిస్తుంది. సో అలాంటివి కూడా దీంట్లో ఉంటుందన్నమాట. సో ఇది ఓడోమీటర్ అనమాట. అంటే మనం ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాం అనేది ఈ ఓడోమీటర్లో అయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రిప్ ఏ ట్రిప్ బి ఉంటాయి. సో ఇది ట్రిప్ ఏ. ఈ ట్రిప్ ఏ అంటే ఏంటంటే మనము ఎగ్జాంపుల్ ఏ అనే లొకేషన్ నుంచి బి అనే లొకేషన్కి, లేకపోతే ఒక మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం అనుకుందాం, ఎక్స్వైజెడ్ అనే ప్లేసెస్కి మనం ట్రావెల్ చేయాలనుకుందాం. సో మనం ఎక్స్ అనే లొకేషన్ నుంచి వై అనే లొకేషన్కి వెళ్తున్నాం. సో ఈ ఎక్స్ నుంచి వై అనే లొకేషన్కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మనం ట్రిప్ ఏ సెట్ చేసుకుంటే ఈ పర్టికులర్ డిస్టెన్స్ ఎంత ఉందనేది మనకు చూపిస్తుంది అనమాట. ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఎక్స్ నుంచి వై వరకు అనేది మనం దీనిలో చూడొచ్చు. ఒకవేళ మనం వై నుంచి జెడ్ వరకు చూడాలనుకుంటే ఇక్కడ ట్రిప్ బి సెట్ చేసుకోవచ్చు. అంటే వై నుంచి జెడ్ వరకు ట్రిప్ బిలో కనిపిస్తుంది, ఎక్స్ నుంచి వై వరకు ట్రిప్ ఏలో కనిపిస్తుంది. సో ఇలా మనము ఈ ఇండికేటర్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఏమేమి చూపిస్తున్నాయో ఏమేమి చూడొచ్చో చెప్తున్నాను. నెక్స్ట్ వీడియో కంటిన్యూలో ఈ ఎలా సెట్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రిప్ ఏ ట్రిప్ బి కాకుండా దీనిలో కిలోమీటర్స్ పర్ లీటర్ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కిలోమీటర్స్ పర్ లీటర్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. అంటే ఒక లీటర్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది, ఇప్పటిదాకా మనం ఎంత జర్నీ చేసామనేది దీనిలో చూడొచ్చు. సో ఈ ఫీచర్ వచ్చేసి ఇది కిలోమీటర్ పర్ లీటర్ అనమాట. అంటే మన పెట్రోల్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అనేది దీంట్లో చూపిస్తుంది అనమాట. సో ఇదే కాకుండా ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ కిలోమీటర్ పర్ లీటర్ నుండి కింద యావరేజ్ ఉంది. అంటే మన ప్రజెంట్ మన పెట్రోల్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్కి మనం వెళ్తున్న స్పీడ్కి ఇది ఎంత యావరేజ్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ మనం 40 స్పీడ్లో దీంట్లో ఒక 10 లీటర్ పెట్రోల్ ఉందనుకుందాం. సో ఆ 10 లీటర్ పెట్రోల్కి మనం 40 స్పీడ్లో వెళ్తే ఎంత యావరేజ్ ఇస్తుంది, 60 స్పీడ్లో వెళ్తే ఎంత యావరేజ్ ఇస్తుంది, అంటే అదే 10 లీటర్ పెట్రోల్కి, లేదంటే ఒక 80 స్పీడ్లో వెళ్తే ఎంత యావరేజ్ ఇస్తుంది అనేది డైరెక్ట్ ఇక్కడ యావరేజ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇది రేంజ్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఒక 10 లీటర్ ఫ్యూయల్ మన పెట్రోల్ ట్యాంక్లో ఉంటే ఒకవేళ మనం 40 స్పీడ్లో వెళ్తే అది ఎన్ని కిలోమీటర్స్ వరకు మనం ప్రయాణం చేయగలుగుతాం, జర్నీ చేయగలుగుతాం అనేది రేంజ్ చూపిస్తుంది. అంటే ఇది కూడా మన స్పీడ్ను బట్టే చూపిస్తుంది. ఇక్కడ 60 కిలోమీటర్స్ వరకు అంటే ఆ స్పీడ్లో వెళ్తే మనం ఎంత కిలోమీటర్స్ జర్నీ చేయవచ్చు, లేదంటే ఇంకెక్కువ స్పీడ్లో వెళ్తే ఎంత మనం జర్నీ చేయవచ్చు అనేది ఈ రేంజ్ చూపిస్తుంది. అంటే మనకు మన స్పీడ్ను బట్టి ఉన్న పెట్రోల్కి మనం ఎంత దూరం వెళ్ళగలుగుతాం అనేది ఈ రేంజ్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టైం సెట్టింగ్. సో ఇక్కడ మనం చూస్తే ఈ టైం అనేది కనిపిస్తుంది, ఈ టైంని మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇలా సెట్ చేయాలని నేను చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంటుందన్నమాట. సో ఇది మీ సర్వీసింగ్ టైంలో మాత్రమే చూపిస్తుంది. ఇది ఏంటంటే ప్రజెంట్ మనం జర్నీ చేయట్లేదు, ఒకవేళ మనం జర్నీ చేస్తే ఈ వీల్స్ తిరుగుతాయి కదా, దాన్ని బట్టి ఎన్ని కిలోమీటర్స్కి సర్వీస్కి రావాలి అనేది ఈ వీల్స్ తిరిగినప్పుడు. ఇది కొత్త వెహికల్ కాబట్టి ఇక్కడ సర్వీస్ డ్యూ ఇండికేటర్ అనేది మనకు ఇక్కడ కనిపించదు. బట్ సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఇక్కడ పానా షేప్లో ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కార్నర్లో.
సో అలా అయితే ఉంటుంది దాని సర్వీస్ డ్యూ ఇండికేటర్ అంటమాట సో అది మీకు డిస్‌ప్లే అయింది అంటే మీ వెహికల్ కి సర్వీస్ కి రెడీగా ఉంది మీరు సర్వీస్ కి ఇవ్వాలి అనేది ఇది ఇండికేట్ చేస్తుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది గేర్ పొజిషన్ అన్నమాట సో ఇక్కడ 1 అని ఉంది కదా సో అది గేర్ పొజిషన్ సో ఇప్పుడు మనకి గేర్ 2 కి చేంజ్ చేశాను నెక్స్ట్ ఇలా గేర్ ఇప్పుడు ప్రెజెంట్ 1 కి చేంజ్ చేశాను ఇక న్యూట్రల్ కి చేంజ్ చేశాను 2 చేంజ్ చేశాను సో ఇలా మనం ఈ గేర్ చేంజ్ చేసినప్పుడు ఈ గేర్ పొజిషన్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట సో ఇది గేర్ పొజిషన్ సో ఇదే కాకుండా దీంట్లో ఇంకొకటి ఎకానమీ స్పీడ్ అని చూపిస్తుంది సో ఇది కూడా డిజిటల్ మీటర్ దీంట్లో కూడా మనం ఎకానమీ స్పీడ్ లో అంటే ఈ మంచి మైలేజ్ వచ్చే స్పీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ వెహికల్ లో ఎకానమీ స్పీడ్ అని చెప్పి పిలుస్తారు అన్నమాట ఇది ఆటోమేటిక్ గా మనకు మంచి మైలేజ్ వస్తుంది అని చెప్పి ఇది ఆటోమేటిక్ గా దీంట్లో సెన్సార్స్ ఉంటాయి ఆ సెన్సార్స్ తో డిటెక్ట్ చేసి మనం ఎకానమీ స్పీడ్ లో వెళ్ళినప్పుడు ఇది బ్లింక్ అవుతుంది అయితే ఈ ఎకానమీ స్పీడ్ బ్లింక్ కావాలా వద్దనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు సో అది ఎలా సెట్ చేస్తారు అనేది మనం చూద్దాం సో దీంట్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ లో ఈ బటన్స్ ఉంటాయి సో ఇది రబ్బర్ లాగా ఉన్నాయి కదా సో ఇవి బటన్స్ అన్నమాట సో ఈ లెఫ్ట్ బటన్ ఇలా ఉంటుంది రైట్ బటన్ ఇలా ఉంటుంది సో వీటిని మనం హోల్డ్ చేసి పట్టుకోవాలి అంటే ప్రెస్ చేసి పట్టుకోవాలి సో ఇలా మనం ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే ఇది ఇక్కడ ఈ కిలోమీటర్ అనేది మనకు ఉంది కదా సో ఇది ఈ స్టార్టింగ్ లో ఉంచుకోవాలి సో వేరే ఎక్కడైనా ఉంటే ఇది చేంజ్ కాదు సో ఇది 0 కిలోమీటర్ ఉంది కదా సో ఇక్కడ ఈ ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట సో ఇది ఉన్నప్పుడు మాత్రమే ఈ బటన్స్ పని చేస్తాయి వేరే పొజిషన్ లో ఉంటే అంటే ట్రిప్ ఏ గాని ట్రిప్ బి గాని ఇంకా వేరే ఏమైనా ఉంటే ఈ బటన్స్ ప్రెస్ చేస్తే పని చేయవు సో దీని మనము హోల్డ్ చేసి పట్టుకుంటే సో ఇక్కడ ఆన్ ఆఫ్ అనేది బ్లింక్ అయింది అంటే ఈ ఎకానమీ స్పీడ్ అనేది మనకు జర్నీ చేసేటప్పుడు మనకు చూపించాలా వద్దా అనేది మనం ఇది ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది ఆన్ అవుతుంది సో దీన్ని బట్టి మనకు ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు సో ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఒకవేళ మీకు ఏదైనా పని చేయకపోతే ఒకసారి కీని ఆఫ్ చేసి ఆన్ చేయండి ఇది మళ్ళీ ప్రెస్ చేసి పట్టుకుంటే మళ్ళీ మనకు ఎకానమీ స్పీడ్ ఆన్ ఆఫ్ అయితే వస్తుంది సో ఇక్కడ ఆన్ వచ్చింది కదా దీన్ని సెట్ చేస్తే ఇది ఆఫ్ వస్తుంది ఈ బటన్ లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్ని మనం ప్రెస్ చేస్తే అది ఆన్ అవుతుందా ఆఫ్ అవుతుందా అనేది మనకు తెలుస్తుంది సో మనం ఆఫ్లో పెట్టుకుంటే మనకు చూపించదు ఇది ఆన్లో పెట్టుకుంటే మనం ఎకానమీ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది చూపిస్తుంది అనమాట ఈ డిస్ప్లేలో ఆటోమేటిక్ డిటెక్ట్ అవుతుంది డిస్ప్లే అవుతుంది సో ఇలా అయితే ఈ ఎకానమీ స్పీడ్ చూడవచ్చు ఈ ఇది కాకుండా ఈ బటన్ ప్రెస్ చేస్తే మనం టైం సెట్ చేసుకోవచ్చు సో ఈ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ బటన్స్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే మన టైం సెట్ అవుతుంది అంటే ఇది అవర్స్ సెట్ చేసుకోవచ్చు అసలు మనం మినిట్ సెట్ చేసుకోవాలంటే మళ్ళీ ఈ బటన్ ప్రెస్ చేయాలి సో ఇది ప్రెస్ చేసిన తర్వాత ఈ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే మినిట్స్ ప్రజెంట్ మనకు టైం ఎంత అవుతుంది ఎగ్జాంపుల్ ఈ 10 అవుతుంది అనుకున్నాం లేకపోతే 9:50 అవుతుంది అనుకుందాం ఎగ్జాంపుల్ సో మనం ఈ చేంజ్ అంటే దీన్ని సెట్ చేయడానికి ఇది హోల్డ్ చేసి పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఈ బటన్ ప్రెస్ చేయాలి ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ ఎకానమీ స్పీడ్ అనేది చేంజ్ అంటే ఆన్ ఆఫ్ అవుతుంది ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇది నెక్స్ట్ ఇలా ట్యాబ్ అవుతుంది అన్నమాట అంటే కిందికి షిఫ్ట్ అవుతుంది సో ఎగ్జాంపుల్ మనం 10 టైమ్స్ సెట్ చేయాలనుకుంటే ఇది నొక్కాలి ఈ నొక్కితే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ టైం అనేది సెట్ అవుతుంది సో ఇటు నెక్స్ట్ మళ్ళీ సెట్ చేస్తే ఈ మినిట్స్ చేంజ్ అవుతుంది సో ఎగ్జాంపుల్ మనం 10:15 పెట్టాలనుకుంటే ఇలా నేనైతే ప్రెస్ చేస్తున్నాను కదా సో ఒక్కొక్కసారి ప్రెస్ చేస్తే ఈ నంబర్స్ అయితే చేంజ్ అవుతాయి ఇలా మనం 10:15 టైం అయితే సెట్ చేయవచ్చు సో ఇలా ఈ టైం వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇది ఆగిపోతుంది అంటే రైట్ సైడ్ ఉన్న బటన్ ప్రెస్ చేస్తే ఇది ఆగిపోతుంది తర్వాత ఈ సెట్టింగ్స్ అన్నీ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని కీని ఆన్ ఆఫ్ చేయండి ఆన్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా మనం ప్రీవియస్ చేసిన సెట్టింగ్స్ అన్ని దీంట్లో సేవ్ అయిపోతాయి ఒకవేళ ఏదైనా సెట్టింగ్ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ట్రిప్స్ కనిపిస్తాయి అని చెప్పాను ఈ ట్రిప్స్ చేంజ్ చేయాలనుకున్నా లేకపోతే ఇంకేదైనా ట్రిప్ బి చేంజ్ చేయాలనుకున్నా ఇక్కడ మీకు ఇది సెట్ కాకపోతే ఈ కీని ఆఫ్ చేసేసి ఆన్ చేసి చేంజ్ చేస్తే సెట్ అవుతుంది సో ఈ ట్రిప్ ఏ ట్రిప్ కూడా మనం చేంజ్ చేయవచ్చు సో మళ్ళీ మనం ఇది హోల్డ్ చేసి పట్టుకొని అంటే ప్రజెంట్ ట్రిప్ బి దగ్గర ఉన్నాం సో ఇప్పుడు ప్రెస్ చేస్తే ఇది సెట్ కాదు ఎందుకంటే ఇది 0 కిలోమీటర్ అని చెప్పి మనకు కిలోమీటర్ చూపిస్తే కదా ఆ ప్లేస్లో ఉండాలని చెప్పాను ఇప్పుడు ట్రిప్లో ఉంది సో ఆ ట్రిప్లో ఉన్నప్పుడు చేంజ్ కాదు సో ఇప్పుడు ఏ ట్రిప్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఓన్లీ టైం చూపిస్తుంది ఇక్కడ ఈ కిలోమీటర్ చూపిస్తుంది ఇప్పుడు మాత్రమే ఇది ప్రెస్ చేస్తే ఈ సెట్టింగ్ అనేది ఆన్ అవుతుంది సో ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తున్న కొద్దీ మనకి ఇవన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు ట్రిప్ ఏ సో ట్రిప్ బి సో ఇలా ఇవన్నీ కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు
इला ई डिजिटल मीटर लो एसपी 125 लो मनकु 12 इंडिकेटर्स अयिते चूपिस्तायि ओकटि वच्चेसि फ्यूल इंडिकेटर रेंडोसि रेंडोदि स्पीडोमीटर मूडोदि ओडोमीटर नेक्स्ट वच्चेसि ट्रिप ए ट्रिप बी తర్వాత వచ్చేసి కిలోమీటర్ పర్ లీటర్ తర్వాత యావరేజ్ చూపిస్తుంది తర్వాత రేంజ్ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి టైం సెట్టింగ్ మనం చేసుకోవచ్చు సర్వీస్ డ్యూ ఇండికేటర్ చూపిస్తుంది మనం వెహికల్ మూవ్ అవుతుంటే సో ఈ వీల్స్ మూవ్ అవుతుంటే ఆటోమేటిక్గా ఈ సర్వీస్ డ్యూ అనేది ఎన్ని కిలోమీటర్స్కి అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి గేర్ పొజిషన్ అనేది చూపిస్తుంది సో ఇదే కాకుండా ఈ ఎకానమీ స్పీడ్ కూడా ఈ 12 ఇండికేటర్స్ అనేది ఈ ఎస్పీ 125లో డిజిటల్ మీటర్లో మనం అయితే చూడొచ్చు అన్నమాట సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ ఎస్పీ 125లో మనం మీటర్లో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ఎందుకంటే చాలా సో ఫ్రెండ్స్ ఇది ఈ ఎస్పీ 125లో ఈ మీటర్ సెట్టింగ్స్ ఎలా చేస్తారనేది దాని గురించి వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలామంది ఈ మీటర్ సెట్టింగ్స్ అయితే తెలియదు ఎలా చేస్తారనేది కొంత కన్ఫ్యూజన్గానే ఉంటుంది కొంతమంది మెకానిక్ చెప్పినప్పటికి కూడా వాళ్ళకి అంతే ఐడియా అయితే ఉండకపోవచ్చు ఇంటికి వెళ్ళి మర్చిపోవచ్చు కానీ ఇది ఎలా చేయొచ్చు సెట్టింగ్స్ అన్ని మనకి ఏమేమి ఇండికేటర్స్ కనిపిస్తాయి డిజిటల్ మీటర్లు ఎస్పీ 125లో 2022 వేరియంట్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇది అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతాయనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.